నమస్తే అండి, నా పేరు డాక్టర్ రోజా. నేను డెంటిస్ట్ని. ఇక్కడ గాజుల రామారంలో ఎస్ఆర్ డెంటల్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఉందండి. అంటే చిన్న పిల్లలు పాలపల్లె గురించి అండి. ఇప్పుడు మనం చెప్పేది పాలపల్లె కదా, అవి ఊడిపోతాయి కదా అని అనుకుంటే వాటి కిందే మనకు పర్మనెంట్ పళ్ళు వస్తాయి. సో ఇవేంటంటే చిన్నపిల్లలు కొంచెం చిన్నగా హోల్ పడినా మనం వెంటనే తీసుకొచ్చి సిమెంట్ ఫిల్లింగ్ అనేది చేపించాలండి. ఎందుకంటే పిల్లలకి నరాలు కొంచెం పైకే ఉంటాయి. సో పుచ్చు స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళకు ఒక 1-2 మంత్స్లో పెయిన్ స్టార్ట్ అవ్వడం తెలుస్తుంది. అది అలాగే వదిలేస్తే ఇలా చీమ్ పట్టినప్పుడు బుగ్గ పైన చీమ్ రావడము, అట్లా స్వెల్లింగ్ వాపు రావడం అలా ఉంటుంది. సో పిల్లలు మనకు చెప్పలేరు కాబట్టి సో మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గర తీసుకొచ్చి కన్సల్ట్ చేపిస్తే పెద్దవాళ్ళకి ఎలా అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తామో అలానే పిల్లలకు కూడా పల్ప్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. సో అది చేయకుండా అలాగే వదిలేస్తే ఏదైతే మనకు పాల పన్ను ఉంటుందో దాని కిందే పర్మనెంట్ పన్ను ఉంటుంది. సో ఆ పన్ను కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ లేదు అది ఊడిపోతుంది అని మీ క్వశ్చన్ అనిపిస్తే ఆ పన్ను ఊడిపోయినా కూడా సో వచ్చే పన్నుకు మనకు టైం ఉంది. సపోజ్ 2 ఇయర్స్ ఉంది, 2-3 ఇయర్స్ ఉంది అనుకుంటే ఏదైతే సపోజ్ ఇలా పన్ను ఊడిపోయిందో ఆ ప్లేస్లో వచ్చే పన్ను రావడానికి టైం ఉంది కాబట్టి పక్కన 2 పళ్ళు ఆ ప్లేస్లోకి ఆక్యుపై అవుతాయి. సో వచ్చే పన్ను ఐదర్ లోపట వైపు వెనక వైపు అలా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి కూడా మనకి అలైన్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, పళ్ళ వరుస అనేది మనకి చేంజ్ అవుతుంది. పిల్లలకి కంపల్సరీగా డెంటిస్ట్ దగ్గర విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు జనరేషన్లో కిడ్స్కి అయితే చాలా కామన్గా క్యావిటీస్ మేము రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి సో క్యావిటీస్ అనేవి ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళని విజిట్కి తీసుకురావాల్సి ఉంటుంది. సో పాల పళ్ళలో కూడా ఎక్కువ మంది పిల్లలకి మనం గమనించేది ఏంటంటే ముందు పళ్ళు ఎక్కువగా పాడైపోతాయండి. దానికి కారణం ఏంటంటే పాలు తాగినప్పుడు, బాటిల్తో తాగినప్పుడు పాలది అనేది లేయర్ అలా ఉండిపోయినప్పుడు బ్యాక్టీరియా అటాచ్ అయ్యి ముందు పళ్ళు ఎక్కువగా పాడవుతాయండి. సో అది పిల్లలకి ఏంటంటే తల్లిపాలు తాగిన, బాటిల్తో తాగిన కాటన్ క్లాత్ ఆర్ కాటన్తో ఇలా వైప్ చేయాలండి చిగుళ్ళని. పళ్ళు రానప్పుడు కూడా చిగుళ్ళని బాగా వైప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం ఒక ఏజ్ వచ్చాక పళ్ళు వచ్చాయి పిల్లలకి అనుకుంటే మనం డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయించాలి. పెద్దవాళ్ళలాగా పిల్లలకి కూడా డైలీ 2x బ్రష్ చేయించాలి. సో ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఉంటుంది, అలాంటి టూత్పేస్ట్ వాడితే ఏంటంటే పిల్లలకి క్యావిటీస్ రాకుండా మనము కాపాడొచ్చు. ఒకవేళ క్యావిటీ చిన్నగా అనిపించినా మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గర కన్సల్ట్ అయితే మనం దాన్ని పొజిషన్ని చూసి ఫిల్లింగ్ చేయడమా, దాన్ని ఇంకా అదర్గా ప్రొటెక్ట్ చేయడమా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. క్యావిటీ వచ్చినప్పుడు ఏంటి అంటే పిల్లలకి బాగా ఫుడ్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. అలా స్ట్రక్ అవ్వకుండా ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉంటూ ఉండాలి పిల్లలకి. వాటర్ ఇంటేక్ లేదనుకుంటే మనకు బ్యాక్టీరియా అక్కడ బాగా అటాచ్ అయిపోయి క్యావిటీస్ డీప్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలు పెయిన్ అనేది కంప్లైంట్ చేయరు కాబట్టి ఫుడ్ ఇంటేక్ అంత సరిగ్గా ఉండదు. అదొక్కటి మీరు కాన్షియస్ అయ్యి కేర్ తీసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు కొంతమంది ఏంటి అంటే పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంకి వాళ్ళు ఇవి తెల్లగా ఉన్నాయి, అవి కొంచెం ఎల్లోయిష్గా ఉన్నాయి అంటే పాల పళ్ళు అనేవి కొంచెం కంప్లీట్ వైట్ ఉంటాయండి, మిల్కీ వైట్ ఉంటాయి. పర్మనెంట్ పళ్ళు కొద్దిగా తెల్లగా ఉంటాయి, డిఫరెన్సియేషన్ అయితే ఉంటుంది, మిక్స్డ్ డెంటేషన్ అంటారు. అలా ఉన్నప్పుడు ఏంటి అంటే పిల్లలకి ఆ పళ్ళు ఈ పళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఎగుడు దిగుడుగా అనిపిస్తాయి. కానీ పిల్లలకి 14 ఇయర్స్ వచ్చే వరకు మనం ఎలాంటి క్లిప్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయలేమండి. ఆఫ్టర్ 14 ఇయర్స్ ఎముక కంప్లీట్గా లోపల ఫామ్ అయ్యి లోపల రూట్స్ అనేవి ఉంటాయి పళ్ళకి, అవి కూడా ఫామ్ అయ్యాకే మనం ఏమైనా ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కామన్గా 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి వచ్చి పిల్లలకి ఎత్తుగా అవుతున్నాయి అలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో అవి అన్నీ కూడా మనం ఆఫ్టర్ 14 ఇయర్స్ చేసుకుంటే బెటర్ అండి. కొంతమంది పిల్లలకి ఏంటి అంటే వేలు పెట్టుకునే హ్యాబిట్ ఉంటుంది, అలాంటప్పుడు ఇక్కడ ఎముక కొంచెం ఎత్తుగా అయ్యి పళ్ళు ఎత్తుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఏంటంటే నాలుక మధ్యలో తెస్తూ ఉంటారు, టంగ్ థ్రస్టింగ్ అంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే ఓపెన్ బయట ఇలా కొంచెం ఓపెన్గా బయట రావడము పిల్లలు అలా ఉంటుంది. సో బాటిల్ ఫీడింగ్ అనేది కూడా పిల్లలకి కొంచెం తగ్గిస్తే బెటర్ అండి.